మెదక్ జిల్లా కేంద్రం బస్ డిపో ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నందల విజయ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు జనార్దన్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని, పోలీసులకు గులాబీ కండువ కప్పే అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, దుబ్బాక ఎన్నికల్లో మంచి గుణపాఠం చెబుతారన్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అని చూడకుండా పోలీసుల నుంచి ప్రవర్తించిన తీరు సరికాదని, వెంటనే సిపిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు వాళ్ళను పంపించేసి దుబ్బాకలో ఎలక్షన్స్ జరుగుతుంటే సిద్దిపేటలో మరి రఘునందన్ రావు గారి యొక్క బంధువుల ఇళ్లలో మరి సోదాలు చేయించడం దారుణం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాం. దుబ్బాకలో ఎలక్షన్ జరిగితే సిద్దిపేటలో సోదాలు చేస్తారు, మరి రఘునందన్ రావు గారినే సోదా చేస్తారు. రఘునందన్ రావు గారి కుటుంబం యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల ఇళ్లను మాత్రమే సోదా చేస్తారు. టీఆర్ఎస్ వాహనాలను సోదా చేయరు, టీఆర్ఎస్ వాళ్ళ ఇళ్లను సోదా చేయరు. మరి ఇదేం రాజ్యం నడుస్తున్నది ఇక్కడ? ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఈ పోలీసులను ఏజెంట్లుగా పెట్టుకుని ఈ పోలీసులకు గులాబీ కండువలు కప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పోలీసు వాళ్ళనే మొట్టమొదటిగా తనిఖీ చేయాలి. పోలీసు వాళ్ళు డబ్బు తీసుకొచ్చేసి ఈ రఘునందన్ రావు గారి యొక్క బంధువుల ఇళ్లలో పెట్టేసి ఇక్కడ బీజేపీ అభ్యర్థుల దగ్గర డబ్బులు దొరుకుతున్నాయని చెప్పేసి చెప్పడం చాలా బాధాకరం, చాలా విడ్డూరం. మరి వెంటనే ఈ కేసీఆర్ యొక్క ప్రభుత్వము భద్రం చేయాలి. కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా ఈ దుబ్బాక నియోజకవర్గంలో దిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీసులను పక్కన పెట్టి కేంద్రం యొక్క బలగాలతోటి ఈ సుద్దిపేట బై ఎలక్షన్ను నిర్వహించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ సీఎం కేసీఆర్ అయితే ఏం లేదన్నా, మంచి వ్యక్తి అని చెప్పి చెప్పలేరు. ఎందుకంటే ఈ హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఈయన పెట్రోల్ పోసుకోవడానికి వస్తే గానీ ఈ 1300 మంది అమరుల యొక్క బలిదానం చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేస్తున్నది. కల్వకుంట్ల కుటుంబం ఒక 8వ నిజాం ను మరి చూపిస్తున్నాడు. ఇది మనం నిజాం నిరంకుశ పాలన నుండి ఏ విధంగానైతే మరి బయటకు వచ్చామో ఈ కల్వకుంట్ల వంశం నుండి కూడా మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ గురించి సంపన్న వర్గాలు అందరం కూడా ఏ విధంగా ఉద్యమం చేశామో ఈ కేసీఆర్ యొక్క విముక్తి నుండి, ఈ కల్వకుంట్ల వంశం యొక్క విముక్తి నుండి కూడా సంపన్న వర్గాలు కూడా ఈరోజు ధర్నాలు రాస్తారోకాలు చేసేసి ఈ కేసీఆర్ ను పామోజులో పాత్ర పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.